वेलकम टू भवानी राइडर्स फुड विला इवाल्टे रेसीपी चिकेन पापकॉर्न। चिकेन पापकॉर्न मनम इंट्लोने तैयार चेसुकुंदामु। केएफसी लो आर्डर चेसि तीसुकुंटारे आ चिकेन पापकॉर्न पर्फेक्ट गा अलागे उंटुंदी। दानिकि कावाल्सिन वस्तुवुलु इंग्रीडियंट्स चिकेन बोनलेस स्किनलेस इदि मामूलु उट्टि कंडल गा तीसुकोवाली। करेक्ट ओक चिन्न चिन्न साइज गा कट चेयिंचुकोवाली। इंत चिन्न साइज लो उट्टि कंड मात्रमे उंडाली पीस అది హాఫ్ కిలో। ఎండుమిరపొడి, గార్లిక్ పౌడర్ అంటే వెల్లుల్లి పొడి, ఇది బజార్లో దొరుకుతుంది అడగండి ఇస్తారు। నిమ్మకాయ అర చెక్క, బ్లాక్ పెప్పర్ పౌడర్ అదే మిరియాల్ని మనం మిక్సీలో వేసుకుంటే వచ్చే పౌడర్ ఇది, కోడిగుడ్లు 2, కార్న్ ఫ్లేక్స్ 1 కప్పు, ఇది కార్న్ పౌడర్ ఇది, ఇది మైదా, ఇది సాల్ట్। ముందుగా మనం చికెన్ ని శుభ్రపరచుకోవాలి। ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోండి। ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి, కొద్దిగా 1/4 స్పూన్ మైన। ఈ గార్లిక్ పౌడర్ ఉంది కదా, అదే వెల్లుల్లి పౌడర్, ఇది 1/2 స్పూన్ వేసుకోండి। కారం 1 స్పూన్ వేసుకోండి, 1 స్పూన్ నిండా వేసుకోండి। ఇందులో నిమ్మకాయ పిండుకొని మొత్తం దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి। ఇలా మొత్తం పట్టేటట్టు కలుపుకొని 2 అవర్స్ దీన్ని పక్కన ఉంచుకోవాలి। ఇది బాగా నానాలన్నమాట, మారినేట్ అవ్వాలి। ఇందులోనే నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్ వేసుకోవాలి। వేసి కలిపి 2 గంటలు పక్కన ఉంచుకోండి। 2 అవర్స్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం తయారు చేద్దాం। చికెన్ పక్కన పెట్టుకొని ముందుగా ఈ గుడ్లని వీటిని కొట్టి గిల కొట్టుకోవాలి। ఒక ప్లేట్ తీసుకొని ఈ కార్న్ ఫ్లేక్స్ ని ఇలా నలక కొట్టుకోవాలి, క్రాక్ చేసుకోవాలి। కొద్దిగా మైదా వేసుకోవాలి, ఒక 4-5 స్పూన్లు అనుకోండి। ఇది కోటింగ్ కి యూస్ చేస్తాం। కార్న్ ఫ్లోర్ కూడా 4-5 స్పూన్లు వేసుకోవాలి। ఇందులో మనం ఏదైతే చికెన్ లో వేసుకున్నామో అవన్నీ వేసుకోవాలి। సాల్ట్, గార్లిక్ పౌడర్ కొద్ది కొద్దిగా అంత 1/4 స్పూన్ వేసుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, దీన్నంతా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఈ మారినేట్ అయిన చికెన్ పీసును తీసుకొని ఈ పొడిలో ఇవన్నీ మనం కలిపిన మైదా పిండి మిశ్రమంలో ఇట్లా బాగా రోల్ చేసుకొని ఇదంతా పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ పీస్ని ఈ గుడ్డు సొనలో ఈ గుడ్డు సొనలో ఇట్లా టచ్ చేసి అదే డిప్ చేసి ఈ కార్న్ ఫ్లేక్స్ క్రమ్స్ ఉన్నాయి కదా వాటిలో దొర్లిచ్చి ఇట్లా బాగా పట్టేలాగా దొర్లిచ్చి ఇలా పక్కన పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి మనం ఆయిల్ వేసుకోవాలి। నేను వీటికోసం సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా। డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి। కార్న్ ఫ్లేక్స్ లో ఇలా దొర్లిచ్చి చికెన్ ని రెడీగా పెట్టుకోవాలి। నా కార్న్ ఫ్లేక్స్ 100 గ్రామ్స్ పట్టాయి 1/2 కేజీ చికెన్ కి। ఆయిల్ కాగిపోయింది, మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం। ఇలా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి।
पीस मे सैज कावे आ सैजो इपड़ वेगना और सैड मन इंको वाइप की टर्न चुस्कदा वेगी वीटे चिकन पॉपकॉर्न रेडी अदी मन केएफसी आर्डर इस्तामे अलागे उ सेम चूँ బైట క్రంచీగా లోపల చీవింగా మెత్తగా ఉంటుంది బాగుంటుంది నా వంటలు మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నా తర్వాత వీడియోస్ మీకు వస్తాయి చూసినందుకు థాంక్యూ